మహానందికి దారి, స్వరంగం నుంచి వెళ్ళే దారులు ఇవన్నీ. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చు చూడడానికి అయితే. కోటి పనులున్నప్పటికీ వదిలిపెట్టి భగవంతుని స్మరించాలా లేదా, దానికి అర్థం ఉంది. భగవంతుడు మన నుంచి కోరుకునేది కేవలం నమస్కారమే. అయితే అది యాంతక నమస్కారం కాక మన పూర్వకముగా శ్రద్ధాభక్తులతో నమస్కారం చేసిన వారి పట్ల ప్రీతిపాత్రుడవుతాడు భగవంతుని భాష నిశ్శబ్దం. రత్నాలు ఇచ్చినా పోయిన కాలం తిరిగి రాదు. చెప్పులు ఇచ్చుకుని రావాలి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే శివలింగం నంది ఉన్నది. ఇక్కడ ఓవర్ వచ్చినా కూడా ఎంగేజ్ రావడం లేదు, నిలవడానికి ఛాన్స్ లేదు. మొత్తం రెండు కొట్టి వెళ్ళాల్సిందే. కోనేరు, ఇది వచ్చి కోనేరుకు దారి. ఇక్కడ కోనేరు ఉంది చూద్దాం. మాకు మొత్తానికి ఓపిక లేకుండా అయిపోయింది. ఏం చేశారు ఇక్కడి నుంచి శ్రీశైలానికి దారి ఉంటుంది. ఇదే శ్రీశైలంకి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి చాలా మార్గాలు ఉన్నాయి. స్వామివారు ఉపయోగించిన కొలను అనేది దీన్ని చెప్పుకోవచ్చు. ఫుల్ వాటర్ ఉన్నాయి ఇందులో చూడడానికి, ఇట్లా కనిపిస్తుంది కానీ ఫుల్. చాలా నీళ్ళు ఉన్నాయి.
పదండి. ఇక్కడి నుంచి మహానందికి దారి, స్వరంగం నుంచి వెళ్ళే దారులు ఇవన్నీ. బ్రహ్మం గారు ఇందులోనే కూర్చొని కాలజ్ఞానం మొత్తం రాసిన స్థలం కూడా ఇదే మొత్తము. ఇక్కడి నుంచి చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చు చూడడానికి అయితే, కానీ మనం వెళ్ళలేము అని మనం వెళ్ళిన మాత్రం ఇదే చూపిస్తున్నారు. కోనేరు, అక్కడ శ్రీశైలము, ఇక్కడ మహానందికి, ఇవన్నీ అక్కడ వరకే ఉంది. స్వామి వారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసిన ప్లేస్ ఇది. స్వామి వారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసిన ప్లేస్ ఇది. ఈ గుహల నుంచి, ఈ గుహలో నుంచి 14 క్షేత్రాలకి దారి అవుతున్నది. ఒక 14 క్షేత్రాలకు దారి అంట. ఇది వచ్చేసి యాగంటికి దారి. ఇక్కడి నుంచి కూడా యాగంటికి వెళ్ళొచ్చు. లోపల బ్రీతింగ్ ప్రాబ్లం అయితే అవుతుంది. అదే వీర బ్రహ్మేంద్ర స్వామి గారిని చూసిన స్థలం అని ఇక్కడ చెప్తున్నారు. ఇదే ఇక్కడేమో స్వయంభు గణపతి. రండి ఇంకేముంది చూద్దాం. డన్, ఇక్కడితో ఆగిపోయింది ఇది. ఎట్లుంది లోపల గుహ? చాలా బాగుంది. చాలా బాగుందా? వాటర్ ఎట్లున్నాయి? వాటర్ వాటర్ కొద్దిగానే ఉంది. అంతేదా? ఎక్స్ప్రెస్ బాగుంది. కానీ 14 క్షేత్రాలకి దారి ఉందంటే నమ్మలేకపోతున్నాము. ప్రతి ఒక్కదానికి బోర్డు రాసి పెట్టిండ్రు. చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళి అన్ని దారులే, 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయంట. వాటర్ అంతా నిండిపోయినాయి ఇక్కడ.
ఏమాత్రం కేర్ఫుల్ ఉన్నా కూడా కింద పడతాం. అట్లుంది ఇక్కడ ప్లేస్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఎక్సలెంట్ వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో రవ్వలు కడిగిన తొట్టి అంటే